కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ బాగ్రాపేటలో ఈ రోజు ఆదివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త బాలినేని సుబ్బరాయుడు ధర్మపత్ని రామకళ ఏకైక కుమారుడు సురేష్ అనిత వధువర్లను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు భగవంతుని ఆశీస్సులతో పచ్చతోరణంగా ఉండాలని వారిని దీవించారు. పెళ్లి వేడుకల్లో అందర్నీ ఆత్మీయ మిత్రులకు పలకరింపు చేశారు. అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో తేనేటి విందులో పాల్గొన్నారు. మాజీ ఎంపీటీసీ సీనియర్ తెలుగుదేశం నాయకులు శ్రీనివాస్ నాయుడు స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ కల్లుగీత డైరెక్టర్ కొమర్ వెంకట నరసయ్య, మాజీ జెడ్పీటీసీ చలమయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం సంక్షేమం పేరిట ఏదో పేదలకు అందరికీ కూడా మేము బ్యాంకులో డబ్బులు ఇస్తున్నాము, మేమేదో సంక్షేమాన్ని చూస్తున్నాం అంటున్నారు. కానీ వాళ్ళు చేసేటటువంటి నైవంచన అంతా కూడా ఇవాళ ప్రజలు గ్రహించారు. 100 రూపాయలు బ్యాంకులో అకౌంట్లో 150 రూపాయలు 200 రూపాయలు ధరలు పెంచి లాక్కునేటటువంటి పరిస్థితితో ప్రజల యొక్క ఆర్థిక ప్రజలలో కనీసం అన్నం తినేదానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా కుదేలైపోయి ఉన్నారు. ఈ తరుణంలో ఇవ్వడం ఎందుకు? పెట్రోలు, తర్వాత కరెంటు, బస్ ఛార్జీలు, సారాయికి ఈ విధంగా ధరలు 1-3 రెట్లు పెంచి, ఉప్పు, పప్పు, నూనెకి సంబంధించినటువంటి అన్ని ధరలు పెంచి 100 రూపాయలు ఇచ్చి 200 లాక్కునేటటువంటి పరిస్థితి మాకొద్దు, ఈ ప్రభుత్వం మాకొద్దు అనేటువంటి ప్రజలు నిగూఢంగా విరక్తి చెందినటువంటి ఈ తరుణంలో ఈ ప్రజల యొక్క అవసరం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వం ఎంతో అవసరం ఉంది. ఈ తరుణంలో మేమందరం కూడా కలిసి ఈ బాధుడే బాధుడు కార్యక్రమం ద్వారా ప్రజలను ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంటుందో వివరించడానికి, సమాయత్తం అవ్వడానికి నాయకులతో ఇవాళ కలవడం జరిగింది. వచ్చే రోజుల్లో ప్రజలను మరింత చైతన్యపరిచి ఈ ప్రభుత్వానికి చంద్రగీతం పాడేలా మేమందరం కలిసి కృషి చేస్తామని తెలియజేస్తాం.